తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందని దొంగతనం చేసిన వాడు జైలుకు పోతాడని ఇది సర్వసాధారణమని అయితే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి ఈ కేసు విషయానికి అంత ప్రాధాన్యత వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలని రాజ్యాంగం ప్రకారం కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి అరెస్ట్ అయ్యారని కాకాని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల వెంకటశేషయ్య స్థానిక వైసీపీ నాయకులు ఉప్పు రాఘవేంద్ర తురకా ప్రసాద్ పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి దానికి అంత ప్రాధాన్యత వచ్చింది తప్ప తప్పు చేసినటువంటి వాడు శిక్ష పడుతుంది దొంగతనం చేసినటువంటి వాడు జైలుకు పోతాడు ఇది భారత రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టం చంద్రబాబు తప్పు చేశాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొంగతనం చేశాడు ప్రజల సొత్తు 370 కోట్లు కొట్టేశాడు కాబట్టి ఈరోజు కోర్టు ఆయనకి రిమాండ్ విధిస్తే అదేదో జరగనందన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి బంధు అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి వాడా అధికారాన్ని రామారావుని అడ్డం పెట్టుకుని రామారావుకి వెన్నుపోటు పొడిచి రామారావు దగ్గర అధికారం అప్పడంగా లాక్కొని ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పాపం నిరుద్యోగ యువతని వాళ్ళ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దోచుకుని ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే ప్రజల్లో ఏమాత్రం సానుభూతి కానీ స్పందన లేదంటేనే చంద్రబాబు నాయుడు పరపతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉందనేటువంటి గమనించగలం కాబట్టి సామాన్యుడికి పేదవాడికి రాజ్యాంగం ఒకటి కల్పించిన హక్కు ఈయనకి చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు కాబట్టి ఈయనకి ఒక హక్కు కల్పించదు సామాన్యుడు రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఏ చట్టం అయితే వర్తిస్తుందో అదే చట్టాలు అదే న్యాయం ఈయనకి వర్తిస్తుంది కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి ఈరోజు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది అది సాధారణమైనటువంటి విషయం తప్పు చేశాడు ప్రజలు డబ్బు దోచుకున్నాడు జైలుకి వెళ్ళాడు కాబట్టి దాన్ని పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే ప్రజల పాపం అడ్డం పెట్టుకుని దోచుకోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడికి శిక్ష పడడం అనేటువంటిది సమంజసమని నేను భావిస్తాను జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ